Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Virus సంబంధించినటువంటి అంశంలో మరొకసారి రాష్ట్ర ప్రజలందర్నీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు మాకు తగినటువంటి ఆదేశాలు ఇస్తూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారుగా 13 సస్పెక్టెడ్ కేసెస్ అనుమానిత కేసులుగా నమోదైతే ఈ రోజు ఉదయమే రిపోర్ట్ వచ్చింది ఆ 13 లో 9 వరకు నెగటివ్ వచ్చింది అంటే ఆ 9 వరకు కూడా ఎవరికీ కూడా కరోనా వైరస్ సోకలేదు అనేది మనకి స్పష్టమైంది రిపోర్ట్లు కూడా వచ్చినాయి ఇప్పుడు మిగిలినటువంటి 4 కేసులు అంటే శ్రీకాకుళం అదే విధంగా 3 అయితే ఒంగోలు ఒకటి ఆ 4 కేసులు రావాల్సి ఉంది అది ఏ సాయంత్రానికి ఆ రిపోర్ట్ వస్తుంది అవి కూడా నెగటివ్ రిపోర్టే వస్తుందన్న ఆశ ఉంది మాకున్నటువంటి సమాచారం ప్రకారం అయినా స్పష్టంగా మనకు తెలియాలంటే సాయంత్రం వరకు అయితే మిగిలినటువంటి 4 కేసులు అంటే 13 కేసులు రాష్ట్రంలో నమోదైతే 9 కేసుల్లో నెగిటివ్ రిపోర్ట్ ఎక్కడ వారికి వైరస్ సోకలేదని హాస్పిటల్లో ఇప్పటికే అడ్మిట్ అయినటువంటి ఆ పేషెంట్లకు సంబంధించి స్పష్టమైనటువంటి రిపోర్ట్లు వచ్చినాయి మిగిలినవి కూడా సాయంత్రానికి వస్తుంది కాబట్టి మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించి కరోనా వైరస్ సోకేటువంటి అవకాశం వారు కనుక వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎవరికి కూడా అవకాశం ఉండదు దయచేసి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసినప్పుడు కానీ చేతులు పరిశుభ్రంగా ఉండేట్టుగా చూసుకుంటాం కానీ ఆహార నియమాలు పాటించడం కానీ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కానీ ఏదైనా జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాలకు తక్కువగా అవసరమైతేనే వెళ్ళటం కానీ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాలనేటువంటి పరిస్థితి వస్తే కొంత మాస్కులు కూడా ధరించేటువంటి పరిస్థితి కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎక్కడా కూడా భవిష్యత్తులో కూడా కరోనా వైరస్ సోకేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఈ మాస్కుల విషయంలో కానివ్వండి లేకపోతే ఆ డ్రెస్ విషయంలో కానివ్వండి పీపీఈ అంటారు దాన్ని ఆ డ్రెస్ని ఇటువంటి అంశాల్లో ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉందండి తగినటువంటి ఆదేశాలు మేము ఇన్ఛార్జ్ డీజీ డ్రగ్స్ గారికి ఇవ్వటం జరిగింది నిన్ననే ఎక్కడైనా ఏదైనా షాపులో కనుక ఆ విధంగా ఈ మాస్కులు కానివ్వండి పీపీఏలు కానివ్వండి ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరిగితే వారి లైసెన్సులు కూడా రద్దు చేసేటువంటి విధంగా ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం దగ్గర కూడా అవన్నీ సుమారుగా 1 లక్ష సుమారు మా దగ్గర మాస్కులు కానివ్వండి పీపీఏలు కానివ్వండి మా దగ్గర స్టాక్ ఉంది కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఎక్కడ కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడలేదు కాబట్టి ప్రజలను కూడా సహకరించి ఎందుకంటే ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లుగా ప్రచార కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మేము ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది ఇప్పటికే స్కూళ్ళల్లో కానివ్వండి లేకపోతే కాలేజీల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి లేకపోతే ప్రచార పోస్టర్ల ద్వారా కానివ్వండి లేకపోతే కరపత్రాల ద్వారా కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఈ ప్రచార కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మేము ఐసోలేషన్ వార్డ్స్ కూడా పెట్టడం జరిగింది ఐసోలేషన్ వార్డ్స్ మాత్రమే కాకుండా ఎక్కడైనా కరోనా కేసు నమోదు అవుతుందేమో అన్న ఆలోచనతో ముందస్తు జాగ్రత్తతో కరోనాకు సంబంధించి వార్డ్స్ కాకుండా రూమ్స్ కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా మేము కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఎయిర్పోర్ట్లలోనూ అన్ని పోర్టుల్లోనూ కూడా ముందస్తు జాగ్రత్తలు స్క్రీనింగ్లు టెస్టింగ్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం తరఫున పూర్తిగా సిద్ధంగా ఉంది కరోనా వ్యాధి మన రాష్ట్రంలో రాకుండా వైరస్ ఎవరికి రాకుండా ఉండటానికి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటాం మాత్రమే కాకుండా అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా వైరస్ ఎవరికైనా సోకినా కూడా తక్షణమే చర్యలు చేపట్టి అటువంటి బాధితులకు తక్షణం వైద్య సౌకర్యం అందేలా చూడటమే కాకుండా ఇంకా ఇతరులకు ఆ వ్యాధి సోకే అవకాశం లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది మొన్న పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం పథకం ఏదైనా సరే లబ్ధిదారులు అర్హులు అందరికీ కూడా పథకం అందాలి ఏ ఒక్క కారణంతోనూ అర్హులైనటువంటి పేదవారు ఎవరు కూడా ఆ పథకం రాలేదు అని ఎవ్వరూ కూడా బాధపడకూడదు ఆ విధంగా చర్యలు తీసుకోండి పశ్చిమ గోదావరి జిల్లాలో అని గౌరవ కలెక్టర్ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక స్పందన కార్యక్రమం అంటే అమ్మఒడి కార్యక్రమం ఇంకా అర్హులైనటువంటి వారికి ఎవరికైనా అందినాయా లేదా ఇంకా అర్హులకు ఎవరికైనా అందకపోతే ఎందుకంటే చాలా మంది మా దగ్గరికే వస్తా ఉన్నారు. అయ్యా మేము అర్హత ఉంది, మాకు మా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, మాకు ఇంకా అమ్మఒడి రాలేదు అని చెప్తే అవి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన ఈ పరిష్కార మార్గం చెప్పడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్లో ఆ స్పందన కార్యక్రమం ద్వారా అమ్మఒడికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎవరెవరికైతే అర్హులకి ఆ పథకం అందుబాటులోకి రాలేదో వారందరికీ కూడా అందుబాటులోకి వచ్చేలా వారి దగ్గర మళ్ళీ ఒక అప్లికేషన్స్ తీసుకుంటాం, వారిని ఆ పథకంలో రిజిస్టర్ చేయడం, కొత్తగా ఆన్లైన్ చేయడం చేసే కార్యక్రమం జరిగింది. దురదృష్టం ఏంటంటే నిన్న కార్యక్రమం అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే అర్హత ఉన్నవారు పథకం వారికి అందుబాటులోకి రానివారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రావటం, ఎవరైనా అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రావటం వల్ల 2-3 వేల మంది వస్తారనుకున్న వాళ్ళు దాదాపుగా 10,000 మంది వరకు రావటం జరిగింది. అయినా సరే ఎక్కడ చిన్న ఇబ్బందులు తప్ప ఒక్కసారి కలెక్టరేట్కి అంతమంది వచ్చినా కూడా అధికారులు చాలా సమర్థవంతంగా చిన్న సంఘటనలు అవన్నీ కూడా జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా అంతమంది ఎవరు ఊహించకుండా అంటే ఎవరైతే పథకం ద్వారా లబ్ధి పొందలేదో వారితో పాటు పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు కూడా రావడం వల్ల కొన్ని చిన్న సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అయినా భవిష్యత్తులో కూడా ఇది కూడా ముందుగా ఊహించి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఈ చిన్న సంఘటనలు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని మాకు పై నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ చిన్న సంఘటనలు కూడా జరగకుండా